పవన్కు చెక్ పెట్టేలా జగన్ భారీ స్కెచ్. ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలు అన్ని పార్టీలకు చావో రేవుగా మారిపోయాయి. అధికారం నిలబెట్టుకునేందుకు వైసీపీ చేస్తున్న ప్రయత్నాలకు టీడీపీ, జనసేన నుంచి ఎదురవుతున్న ప్రతిఘటన ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో పెనుమార్పులు తెచ్చేలా ఉంది. ముఖ్యంగా గత 4 ఏళ్లలో పవన్ కళ్యాణ్ రాజకీయంగా బలపడడం, కాపులు ఆయన వెనుక క్యూ కట్టడం ఖాయమన్న అంచనాల నేపథ్యంలో సీఎం జగన్ వ్యూహం మార్చారు. నిన్న మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ను ఓ దశ దిశ లేని రాజకీయ నాయకుడిగా, పార్ట్ టైం పొలిటీషియన్గానే భావించి లైట్ తీసుకున్న సీఎం జగన్ ఇప్పుడు ఎన్నికల వేళ ఆ సాహసం చేయలేకపోతున్నారు. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో ఈసారి పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ ఖచ్చితంగా ఉండబోతోందన్న నిఘా నివేదికలతో జగన్ అప్రమత్తమయ్యారు. దీంతో ఉమ్మడి గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ ప్రభావం చూపేలా సరికొత్త వ్యూహం రెడీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రభావాన్ని ఈ 4 ఉమ్మడి జిల్లాల్లో చెక్ పెట్టేలా సీఎం జగన్ కొత్త ఏడాదిలో కొత్త ప్లాన్ సిద్ధం చేశారు. ఇందులో భాగంగా గోదావరి జిల్లాల్లో పవన్కు కౌంటర్గా ఆయన సామాజిక వర్గానికి చెందిన ముద్రగడ పద్మనాభాన్ని రంగంలోకి దించబోతున్న సీఎం జగన్ కృష్ణా, గుంటూరు బెల్ట్లోనూ వంగవీటి రాధను ఎంచుకున్నారు. వీరిద్దరినీ త్వరలోనే వైసీపీలోకి రప్పించడంతో పాటు వారికి టికెట్లు కూడా ఇచ్చేలా ప్లాన్ రెడీ చేశారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ముద్రగడతో పాటు ఆయన కుమారుడు చల్లారావు, వంగవీటి రాధ త్వరలోనే వైసీపీ తీర్థం పుచ్చుకొని ఉన్నారు. ఆ తర్వాత వారికి టికెట్లను ప్రకటిస్తారు. తాజాగా అంచనాల ప్రకారం ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరాక ఆయన కుమారుడు గిరిబాబును కాకినాడ ఎంపీగా, లేకపోతే ప్రతిపాడు, పిఠాపురంలో ఓ చోట ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తారు. అలాగే వంగవీటి రాధ కోసం విజయవాడ సెంట్రల్ సీటు రిజర్వ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ 2 మార్పులతో పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ను వైసీపీ బలంగా ఎదుర్కొనేలా జగన్ స్కెచ్ రెడీ చేస్తున్నారు. పవన్ సామాజిక వర్గం, కాపులకు చెందిన ముద్రగడ ఫ్యామిలీ, వంగవీటి రాకతో ఖచ్చితంగా ఈసారి కాపు మొగ్గు వైసీపీకే ఉండేలా స్కెచ్ రెడీ చేస్తున్నారు. తద్వారా ముళ్ళును ముళ్ళుతోనే తీసే వ్యూహానికి జగన్ పదును పెడుతున్నారు.